वसु इंटिकेना रा कारेकु रा నమస్తే సార్ అలాగే సార్ ఈ ఫార్మాలిటీస్ ఎందుకండి ఎందుకేంటి అసలు నేను నీ కంగ్రాట్స్ చెప్పాలి తెలుసా దేని కోసం మొన్న ను టిక్కు పెట్టిన షేర్స్ కొంటే నాకు 2 లక్షలు మిగిలింది ఇంకా కమిషన్ ఏమన్నా అడుగుతావ అనుకున్నాను ఊర్కొండి బావ గారు ఏదో ఫ్లూక్ గా జరిగింది నో ఇట్స్ నాట్ ఎ ఫ్లూక్ నీది పర్ఫెక్ట్ స్టడీ అసలు నా మాట విని నువ్వు కన్సల్టెన్సీ ఓపెన్ చేయి కావాలంటే పెట్టుబడి నేను పెడతాను బావ గారు మీరు మరీ నన్ను చెట్టెక్కిం చేస్తున్నారు ప్లీజ్ వదిలేయండి కమ్ కూర్చో వచ్చేస్తా సర్ తీసుకో ఏంటి చూస్తున్నావు టింబర్ బిజినెస్ అంటే పెద్ద పెద్ద దొంగలు కట్టింగ్ మిషన్లు రంపపొట్టు లేవనా మందంతా ఎక్స్పోర్ట్ బిజినెస్ ఇండియాలో సేల్స్ తక్కువ ఫారెస్ట్ లో చెట్లు కొట్టిస్తాం అట్ నుంచి అటే ట్రాన్స్పోర్ట్ చేంజ్ చేస్తాం హావ్ యు టీ అసలు ఏంటి గొడవ పొద్దున వాడితో మాట్లాడాను నువ్వు ఆ మోపెట్ బుక్ చేసే ముందు ఒక మాట వాడితో చెప్పుండాల్సింది వాడి ఈగో హర్ట్ అయ్యేది కాదు అది కాదు బావగారు నేను నా డబ్బుతో వసు వాడిని నువ్వు ఇప్పుడు చూస్తున్నావు కానీ వాడి మనస్తత్వం నాకు చిన్నప్పటి నుంచి తెలుసు వాడిది రిస్క్ తీసుకునే టైప్ కాదు అందుకే నాలా బిజినెస్ చేయకుండా ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు చూడు వాడి థాట్స్ నీ అంత అడ్వాన్స్డ్ గా ఉండవు భార్య అంటే అత్తకి సహాయం చేస్తూ వాడిని ప్రేమగా చూసుకుంటే చాలనుకుంటాడు నాకు తెలిసి ఈ క్లాష్ ఆఫ్ ఐడియాస్ వల్లే మీ ఇద్దరి మధ్యన దూరం పెరిగినట్టుంది ఆలోచించు చూడు అసలు నీకు ఈ సంసారమే అక్కర్లేదు అనుకుంటే అది వేరే సంగతి కానీ కావాలనుకుంటే మాత్రం ఎక్కడో చోట ఏదో ఒక విషయంలో రాజీ పడక తప్పదు ఒకసారి ఆలోచించు చాలా మంది మగవాళ్ళ కంటే నా తమ్ముడు చాలా మంచివాడు మనుషుల్లో ఉండే కామన్ బలహీనత ఏంటంటే లేనిది కావాలనుకుంటారు తమకంటే మిగతా వాళ్ళ సంసారాలే బాగున్నాయి అనుకుంటారు కానీ అన్ని సంసారాల్లోనూ ఏదో ఒక సమస్య ఉంటుంది ఒకసారి నీ భర్త ప్లేస్లో ఏ తాగుబోతునో తిరుగుబోతునో ఊహించు చూడు నీ సంసారం ఎంత బెటర్గా ఉందో నీకే అర్థమవుతుంది మీరిద్దరూ మనసు విప్పి మాట్లాడుకుంటే మీ ఇద్దర్ మధ్యన సమస్యలు సాల్వ్ అవుతాయి అనుకుంటున్నాను ఏదో ఇంట్లో పెద్దవాడిగా చెప్పాను దట్స్ ఆల్ నో హార్డ్ ఫీలింగ్స్ నేను చేసింది తప్పే మిమ్మల్ని ఇంకెప్పుడూ బాధ పెట్టను బాధని మర్చిపోవడానికి నేను ఒక దారి కనిపెట్టాను ఏంటా దారని అడగరే ఏంటి పెళ్ళైనప్పటి నుంచి మనిద్దరం ఎక్కడికి వెళ్ళలేదు 4 రోజులు ఎటైనా వెళ్దామండి నా లీవ్లన్నీ ఎక్స్పైర్ అయ్యేలా ఉన్నాయి సరే మేమిద్దరం కలిసి టూర్కి బయలుదేరాం విచిత్రంగా నా జీవితం అక్కడే మరో మలుపు తిరిగింది ఆ రోజు డిసెంబర్ 6 ఎక్కడో మొదలైన మత ఘర్షణలు మేం వెళ్లే దారిలో కూడా మొదలయ్యాయి Hey
సార్ ట్రైన్ ఎప్పుడు వస్తుందండి? ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో ఎవరో పట్టాలు పీకేశారమ్మా. అది రిపేర్ అయ్యేంత వరకు ఏ ట్రైను రాదు. ఏమ్మా అంతటా గొడవలు జరుగుతున్నాయి, ఇక్కడ ఉండటం బాగుండదు. ఊళ్ళో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వెళ్ళమ్మా. అక్కడ ఫిగర్ ఉందనా? లేవండ్రా. రే బాటిల్ ఎవడు ఎక్కువ దూరం విసురుతాడో ఆడితే రాది. అయితే రెడీ. ఏంట అన్నా, నువ్వే గెలిచావన్నా నీదే అన్నా. అదే ఆ మాట మీద ఉండు పద. హలో హోటల్కి వెళ్ళావా? పరిస్థితుల్లో భార్యని వదిలేసి వెళ్ళిపోయిన మగాడు పెళ్ళానికే కాదు ఎవరికైనా ఏదోలా కనపడతాడు. ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కోలా బిహేవ్ చేస్తారు. మా తమ్ముడు మనస్తత్వం నీకు తెలుసుగా. సిటీకి అవతల చాలా గొడవగా ఉంది, పరిస్థితి కంట్రోల్లో లేదు. మీరు అటు వెళ్ళటం అంత మంచిది కాదు. ఎక్కడైనా హాల్ట్ చేస్తే బెటర్.